హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈ టీడీపీ ఎమ్మెల్యే కామాంధుడు, రాసలీలలో వీడియో లీక్. సొంత పార్టీ ఎమ్మెల్యే తనపై లైంగిక దాడి చేశారంటూ టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. తిరుపతి జిల్లా సత్యవేడ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేశారంటూ జిల్లా మహిళా అధ్యక్షురాలైన వరలక్ష్మి టీడీపీ అధినేతకు లేఖ రాశారు. ఈ లేఖలో ఆమె తాను సత్యవేడ జిల్లాకు మహిళా అధ్యక్షురాలిగా పనిచేస్తున్నానని, పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్ర పోషించానని వరలక్ష్మి చెప్పుకొచ్చారు. అయితే గత ప్రభుత్వంలో అక్రమాలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు వ్యతిరేకంగా తాను ఎన్నో పోరాటాలు చేశానని, అయితే ఆయన్నే టీడీపీలో చేర్చుకుని టికెట్ ఇవ్వడాన్ని తనతో పాటు టీడీపీ కేడర్ కూడా వ్యతిరేకించిందని జిల్లా మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి తెలిపారు. అయినప్పటికీ చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల మేరకు టీడీపీ అధికారంలోకి రావడమే ధ్యేయంగా కోనేటి ఆదిమూలం గెలుపు కోసం తాను కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై కక్షగట్టి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తనతో సెక్స్ చేయాలని ఒత్తిడి చేశారని వరలక్ష్మి తన లేఖలో పేర్కొన్నారు. కొన్నాళ్లు తప్పించుకున్నప్పటికీ ఆయన నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని, ఆ తర్వాత నన్ను భయభ్రాంతులకు గురి చేసి నన్ను లైంగికంగా చెరిచాడని ఆమె చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన పైన ఒత్తిడి తీసుకొచ్చి తనను లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. ఆ తర్వాత కూడా నన్ను ఇబ్బంది పెడుతూ లైంగిక కోరికలు తీర్చాలని ఈ కామాంధుడు టార్చర్ చేస్తున్నాడని తెలిపింది. అతని వేధింపులు భరించలేక నా భర్త ఇచ్చిన సూచనలతో కోనేటి ఆదిమూలంకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశ్యంతో హోటల్లో సీక్రెట్ కెమెరాతో ఎమ్మెల్యే కామక్రీడలను రికార్డ్ చేశామని వరలక్ష్మి తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా పోలీసులకు అందజేస్తామని ఆమె పేర్కొన్నారు. ఏపీలో రాజకీయ ప్రముఖుల నేతల సెక్స్ భాగోతాలు సంచలనంగా మారాయి. గతంలో వైసీపీ నేతల రాసలీలల భాగోతం బట్టబయలు కాగా తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం వీడియోలు బయటకు వచ్చాయి. దీనిపై ఎమ్మెల్యే టీడీపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.